హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా యానిమల్ ట్రైలర్ అయితే లాంచ్ అయింది కదా. సో నెక్స్ట్ యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ అయితే ఊహించుకునే స్థాయికి అయితే తీసుకెళ్తాడనే చెప్తున్నారు. సో ఈ అప్డేట్ ఏంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అర్జున్ రెడ్డి రీమేక్ చేసే టైంలో హిందీ రివ్యూర్లు దాన్ని వైలెంట్ సినిమాగా వర్ణించడం చూసి, సో దర్శకుడు సందీప్ వంగ అసలు ఎంత అంటే ఏంటో తర్వాత మూవీలో చూపిస్తానని చెప్పిన వీడియో తాజాగా అయితే వైరల్ అవుతుంది. దానికి కారణం యానిమల్ ట్రైలర్ రణబీర్ కపూర్ విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తూ తండ్రి కొడుకుల సెంటిమెంట్ మీద ఎలాంటి డ్రామా కూడా తీయొచ్చని బాలీవుడ్ అగ్రదర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా అయితే షాక్ ఇచ్చాడు. ఇక దీని దెబ్బకు అనుకున్న దానికి ముందుగా మొదలైన హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు హాట్ కేకుల్లో అయితే అమ్ముడుపోతున్నాయి. దీనికే ఇలా ఉంటే సందీప్ నెక్స్ట్ చేయబోయే ఫ్యాన్ వరల్డ్ మూవీ స్పిరిట్ భయమే లేని ఒక కరుడు గట్టిన పోలీస్ ఆఫీసర్ కథను చెప్పబోతున్నాడు. ఇక ప్రభాస్ మ్యాన్లీ హీరోయిజం తోడైతే తెర మీద జరిగే విధ్వంస ఊహకైతే అందేలాగైతే మనకు అనిపించదు. ఇక బాహుబలి తర్వాత డార్లింగ్ పూర్తి కెపాసిటీని వాడుకున్న దర్శకుడు ఎవరూ అయితే లేరు. సో సుజిత్ రాధాకృష్ణ ఓం రావుత్ ఒకరి నుంచి మరొకరు డిసప్పాయింట్ అయితే చేస్తారు ఫ్యాన్స్ ని. ప్రశాంత్ నీల్ వల్ల సలార్ మీద పూర్తి నమ్మకం అయితే ఉంది కాబట్టి భయమేమీ లేదని చెప్పొచ్చు. ఇక తర్వాత కలికి మారుతి డైరెక్షన్ లో సినిమాలు ఉన్నాయి. వీటి ఫలితాల పట్ల ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో మళ్ళీ చెప్పక్కర్లేదు. స్పిరిట్ కూడా పక్క సందీప్ వంగ స్టైల్లో వైలెంట్ గా ఉంటుందని చెప్పడంలో సందేహమైతే లేదు. రణబీర్ కపూర్ రేంజ్ హీరోకి ఇంత హైప్ తేగలిగినప్పుడు ప్రభాస్ ని హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుందనేది ఫ్యాన్స్ రకరకాలుగా అయితే ఊహించేసుకుంటున్నారు. అయితే స్క్రిప్ట్ ఏ దశలో ఉందో ఇంకా తేలాల్సి అయితే ఉంది. ఇక దాదాపుగా సిద్ధమైపోయిందనే ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తుంది. ఇక సందీప్ అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ అధికారికంగానే ప్రకటించాడు. నిర్మాణానికి మరీ సంవత్సరాల తరబడి టైం తీసుకోడు కాబట్టి ఎటొచ్చి రాసుకోవడానికి ఎక్కువ సమయం అయితే కావాలి. ఎలా చూసుకున్నా స్పిరిట్ వచ్చేది 2025 తర్వాత అని చెప్తున్నారు. సో ఇది ఇండస్ట్రీ అయితే టాక్ అనమాట. సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.